మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగనుంది. కార్మిక సంఘాలు ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. హెల్త్ అలవెన్స్ ను జీతంలో కలిపి కార్మికులు కోరుతున్నట్లు 21,000 రూపాయల జీతం రూపేణా ఇచ్చేందుకు అంగీకరించామని మంత్రి బొత్స చెప్పారు. అయితే 11వ పీఆర్సీలో తమను చేర్చాలంటూ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. 21,000 పేరు చెప్పి ఇతర బెనిఫిట్స్ ను వదులుకోబోమన్నారు. ఎన్నికల ముందు తాము రాజకీయం చేయట్లేదన్న కార్మిక సంఘాల నాయకులు పోరాటం విషయంలో ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేశారు. ఈరోజు 15,000 ప్లస్ 6,000 హెల్త్ అలవెన్స్ ని 21,000గా మరి వర్కర్లకి ఇస్తాకి ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల మున్సిపల్ వర్కర్కి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా లాభమే కానీ నష్టమే లేదు. ప్రభుత్వం పీఆర్సీ ఇంప్లిమెంట్ అయితే దాదాపు 5,000 చిల్లర జీతం అనేది పెరగడం జరిగింది. అది ఎవరైతే పూర్తిగా సింప్లిఫై ఉన్నారో వాళ్ళందరికీ పీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది వీళ్ళకంతా లాభదాయకం. మళ్ళీ ఇంకోటి చరిత్రలో లేనిది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మొత్తానికి 10 సంవత్సరాల అనుభవాలకి 50,000 రూపాయలు మరి గ్రాడ్యుటీ టైప్లో ఇసాకి ఒప్పుకుంది. వాళ్ళకి సంవత్సరం పెరిగే కొద్దీ ప్రతి సంవత్సరానికి 2,000 రూపాయలు ఇసాక్ కూడా అంగీకరించింది. అలాగే చనిపోతే మట్టి ఖర్చులకి ఇదివరకు 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ రోజున 20,000 రూపాయలు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ డిమాండ్లు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మున్సిపల్ కార్మికులుగా కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మంచి పని చేసిందని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. కాబట్టి దీన్ని మున్సిపల్ కార్మికులు కూడా అర్థం చేసుకొని రాబోయే భవిష్యత్తులో కూడా మీకు జీతాలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. గతంలో నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ 18,000 రూపాయలు బేసిక్ ఇస్తాంటే దాన్ని ముద్దని చెప్పి హెల్త్ అలవెన్స్ కూడా కావాలని చెప్పి పట్టుబడటంతో వాళ్ళు ఆ బేసిక్ను కూడా మరి నష్టపోయారు. ఈ రోజున మున్సిపల్ కార్మికులు ఆ విధంగా నష్టపోకుండా 21 రూపాయి అనేది చాలా వాల్యుబుల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున మేము రాష్ట్రంలో పనిచేసిన వైఎస్ఆర్టీసీ వర్గాలు మొత్తం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తాం.